नमस्ते याक न्यूज कु स्वागत नेनु मालामणियम मुंदुगा हेडलाइंस उद्धृतमवुतुन्न उक्कु उद्यमं नीति आयोग सीईओ पर्यटननु अड्डुकुन्न विशाख उक्कु परिरक्षण कमिटी वीएमआरडीए चेयरपर्सन गा विजय निर्मल प्रमाण स्वीकारं हाजरैन प्रमुखुलु लक्षल पोस्टुलतो कोत्त जॉब क्यालेंडर विडुदल चेयाली एपी निरुद्योग पोराट समिति डिमांड नेटकैप चेयरमैन केके राजु प्रमाण स्वीकारं अभिनंदनलु तेलिपिना पार्टी पेद्दलु नगर मार्केट्लकु श्रावण शुक्रवारं शोभा पूजा सामग्री कोनुगोलुदारुलतो मार्केट्लु किटकिटा ఇక వార్తల వివరాలు చూద్దాం. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం ఉద్ధృతమవుతోంది. మోడీ సర్కార్ మెట్టు దిగడం లేదు. స్టీల్ ప్లాంట్ పోరాట కమిటీ పట్టు వేయడం లేదు. ఉక్కు పరిరక్షణ ఉద్యమంలో భాగంగా మెడిటెక్ సందర్శనకు వచ్చిన నీతి ఆయోగ్ సభ్యులు అమితాబ్ కాంతును అడ్డుకునేందుకు పోరాట సమితి నాయకులు పెద్ద ఎత్తున హిల్ టాప్ గెస్ట్ హౌస్ రోడ్డుకు చేరుకున్నారు. అమితాబ్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. జనరల్ షిఫ్ట్కు వెళ్లే ఉద్యోగులను అడ్డుకోవడంతో కిలోమీటర్ల దూరంలో ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ సందర్భంగా పోరాట సమితి నాయకులు మాట్లాడుతూ నీతి ఆయోగ్ సభ్యులు అమితాబ్ కాంత్ వస్తున్నారని సమాచారంతో పోరాట కమిటీ ఆయనను అడ్డుకునేందుకు సిద్ధపడిందని వీరే కాదు స్టీల్ ప్లాంట్ కొనడానికి ఎవరొచ్చినా ఇలాగే అడ్డుకుని వారికి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. స్టీల్ ప్లాంట్ ఏ ఒక్కరి సొత్తు కాదని విశాఖకు మణిహారమైన స్టీల్ ప్లాంట్ను కాపాడుకుని తీరుతామని శపథం చేశారు. కర్మకారాన్ని ఇవాళ సుమారు 2.5 లక్షల కోట్ల రూపాయలు వాల్యూ గలనటువంటి సమస్యను తీసుకెళ్లి వేలాది కోట్లకి ఆదానికో అంబానికో టాటాలకు అప్పచెప్తామంటే తెలుగు ప్రజలు ఎవరు కూడా ఊరుకోరు, ఖచ్చితంగా తిరగబడతారు. దాంట్లో ఎట్టు పరిస్థితుల్లో కూడా ఇక్కడ ఎవరిని కూడా ఎలవ చేసే పరిస్థితి లేదని చెప్పేసి కూడా మేము పోరాట కమిటీ తరఫున మేము తెలియజేస్తున్నాం అండి. ఎందుకంటే వీళ్ళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లాభాలు లేవని చెప్తారు. లాభాలతోటే ఈ కర్మాగారాన్ని 3.2 మిలియన్ నుంచి 7.3 మిలియన్ వరకు కూడా మేము ఎక్స్పెన్షన్ చేసుకున్నామండి. ఇక్కడ రావాల్సిందే రూట్ మార్చుకునే అచ్చాపురం ముందు వెళ్తున్నారు. చూద్దాం ఎంతవరకు వెళ్తారో అది చూద్దాం. ఖచ్చితంగా ఆయన్ని మన స్టీల్ ప్లాంట్ లో ప్రవేశం అయితే లేదా ఎవరికి కూడా ప్రభుత్వ తరఫున అది ముందుగా తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమం కంటిన్యూ అవుతుంది. అది ఎందుకు ఇవ్వండి అని చెప్పడానికే ఇది తెలియవసరం అందరూ కూడా. వైసీపీ తూర్పు నియోజకవర్గం సమన్వయకర్త అక్కరమాని విజయ నిర్మల వీఎంఆర్డీఏ చైర్పర్సన్ గా ప్రమాణ స్వీకారం చేశారు. సిర్పురం వీఎంఆర్డీఏ చిల్డ్రన్ ఎరీనాలో పార్టీ పెద్దలు ప్రముఖుల సమక్షంలో ఆమె వీఎంఆర్డీఏ చైర్పర్సన్ గా బాధ్యతలు చేపట్టారు. వీఎంఆర్డీఏ చైర్పర్సన్ గా అక్కరమాని విజయ నిర్మల పార్టీ పెద్దలు ప్రముఖుల సమక్షంలో వీఎంఆర్డీఏ చిల్డ్రన్ ఎరీనాలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. తనకు ఇంతటి బాధ్యతలు అప్పగించిన సీఎం జగన్, ఎంపీ విజయసాయిరెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. శక్తి మేరకు శ్రమించి వారు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు. వీఎంఆర్డీఏ తొలి మహిళా చైర్పర్సన్గా ప్రమాణం చేయటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, మేయర్ వెంకటకుమారి, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలు కార్పొరేషన్ల చైర్మన్లు, పార్టీ పెద్దలు పాల్గొన్నారు. ఎంతో నమ్మకంతో మరి నేను చేసేటువంటి కార్యక్రమాలతో వీఎంఆర్డీఏ చైర్పర్సన్ గా నేను చెయ్యగలనని నా మీద ఎంతో అభిమానంతో మనందరి ప్రీతమ నాయకులు మరి మన ముఖ్యమంత్రి గారు ఈరోజు ఒక ఇంత మంచి పదవిని వీఎంఆర్డీఏ చైర్పర్సన్ గా మరి నాకు ఇచ్చినందుకు ముందుగా సభాపూర్వకంగా మరి నా కుటుంబ సభ్యుల తరఫున, నా తరఫున, మన వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులు అందరి తరఫున కూడా మన ప్రీతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి మనకి ఇక్కడ సారథిగా మరి పెద్దలు విజయసాయిరెడ్డి గారు ఆయన ఆదేశాల మేరకు మనం అందరము కూడా ఈరోజు ఒక మంచి అవకాశాన్ని నాకు ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు వీఎంఆర్డీఏ చైర్పర్సన్ గా నా పరిధి మేరకు తప్పకుండా
అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నా మీద నమ్మకంతో ఈ పదవిని నాకు అప్పచెప్పారో మరి తప్పకుండా ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా పనిచేస్తానని మీ అందరికీ సభాపూర్వకంగా మరి వాగ్దానం ఇస్తున్నాను. ఈ రోజు వేదిక మీద అందరూ అద్రత మహారాజులు చెప్పారు. ప్రతి ఒక్కళ్ళకి కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్తకి కూడా 100% న్యాయం జరుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అన్నది నిజము. రాష్ట్రంలోని ఉద్యోగ ఖాళీలన్నింటితో నూతన జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని ఏపీ నిరుద్యోగ పోరాట సమితి డిమాండ్ చేసింది. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద వివిధ విద్యార్థి యువజన సంఘాలతో కలిసి నిరసన దీక్ష చేపట్టింది. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తులు వారి దీక్షకు సంఘీభావం తెలిపి మాట్లాడారు. సీఎం జగన్ ఎన్నికల హామీకి కట్టుబడి రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 2.30 లక్షల పోస్టుల భర్తీకి సంబంధించి నూతన జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే విద్యార్థి యువత ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలు విద్యార్థి యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు. విశాఖపట్నం జిల్లాలో జీవీఎంసీ దగ్గర ఈరోజునే నిరుద్యోగులందరూ కలిసి ఉద్యోగాలు కావాలి, మీరిచ్చినటువంటి హామీని నిలబెట్టాలని చెప్పి ప్రభుత్వాన్ని నిలదీస్తా ఈ రోజున చేస్తున్న నిరాహార దీక్షకు మద్దతుగా ఈ రోజుని పాకలపాటి రఘువర్మ నేను ఈ రోజున రావడం జరిగింది. మరి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి 2 సంవత్సరాలు 3 మాసాలు అయినప్పటికీ కూడా నిరుద్యోగుల గురించి ఒక స్వచ్ఛమైనటువంటిది నిబద్ధత కలిగినటువంటి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకపోవడం, జాబ్ క్యాలెండర్లో 2,30,000 ఉద్యోగాలు ప్రకటించవలసిన అవసరం ప్రభుత్వానికి ఉంది. మరి ప్రభుత్వం ఏమి చూసుకొని ఆ విధంగా తాసారం చేస్తుందో నాకైతే అర్థం కావటం లేదు. ప్రభుత్వం ఇచ్చినటువంటి మాటనే ప్రభుత్వం నిలబెట్టుకుని ఉండుంటే మాత్రం ఒక మంచి పేరు కూడా వారికి వచ్చేది. నిరుద్యోగులు ఉద్యోగులు సంపాదించుకొని ప్రభుత్వానికి మద్దతుగా నిలిచేవారు. మరి ఉద్యోగానికి రాక అదే ప్రభుత్వానికి అధికారంలోకి రాకముందు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట మాట్లాడడం అనేది మాత్రం అది సమంజసం కాదు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి జాబ్ క్యాలెండర్ వలన మాకేమీ ఉపయోగం లేదు. మీరు గత ఎన్నికలకి ముందు పాదయాత్రలో అనేక హామీలు ఇచ్చి యువతని మీ వైపు ఆకర్షించుకొని మా అందరి ఓట్లు మీరు పొంది అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చెప్పిన మాటనే మీరు గాలికి వదిలేశారు. 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, వాటిని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం భర్తీ చేయలేకపోయింది. నేను ముఖ్యమంత్రిని అయితే ఖచ్చితంగా భర్తీ చేస్తాను. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ని విడుదల చేసి అంతకన్నా ఎక్కువ ఉద్యోగాలే ఇస్తానని చెప్పని హామీ ఇచ్చి యువత ఓట్లు పొంది అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజున ప్రభుత్వం చెప్పిన లెక్క ఏంటంటే ఆర్టీసీని ప్రభుత్వంలో అది కార్పొరేషన్గా ఉంది, దాన్ని ప్రభుత్వంలో విలీనం చేస్తే అవన్నీ కూడా ఉద్యోగాలు ఇచ్చినట్టే లెక్క చెప్పుకున్నారు. అలాగే వాలంటీర్లు అందరికీ ఉద్యోగాలు ఇచ్చినట్టే చెప్పుకున్నారు. మొన్ననే ఒక వాలంటీరు ఆత్మహత్య చేసుకున్నాడు. అయ్యా వాలంటీర్ ఉద్యోగం ఇచ్చావు, నువ్వు ఇచ్చిన 5,000తోని నేను పెళ్లి కూడా చేసుకునేటటువంటి పరిస్థితి లేకుండా పోయింది, పెళ్లి అయిన తర్వాత నేను పోషించగలనా లేదా అన్న తర్వాత కనీసం ఇప్పుడు నాకు ఎవరూ పిల్లనివ్వడానికి కూడా రావట్లేదు. నెట్కాప్ చైర్మన్గా నియమితులైన ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు బీచ్ రోడ్ ఏయూ కన్వెన్షన్ సెంటర్లో ప్రమాణ స్వీకారం చేశారు. పార్టీ పెద్దల సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు. నెట్క్యాప్ చైర్మన్గా నియమితులైన విశాఖ ఉత్తర నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త కేకే రాజు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా మంత్రులు చెరుకువాడ శ్రీరంగనాథరాజు, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణలు మాట్లాడారు. పార్టీ అభివృద్ధికి అంకితభావంతో పనిచేసేవారికి సీఎం జగన్, ఎంపీ విజయసాయిరెడ్డిలు తగిన గుర్తింపు ఇస్తారనే దానికి కేకే రాజు నియామకమే నిదర్శనమన్నారు. కేకే రాజు అంటే పార్టీలో ఒక ఎనర్జీ లాంటివాడని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందిన, వెనకడుగు వేయకుండా గెలిచిన ఎమ్మెల్యేల కంటే కేకే రాజే నిరంతరం ప్రజల్లో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పార్టీని నమ్ముకుని పార్టీలో ఎమ్మెల్యేగా పోటీ చేసి తక్కువ ఓట్లతో ఓడిపోయినా కానీ ఈరోజు మేము నెగ్గిన 151 మంది ఎమ్మెల్యేల కంటే కూడా ప్రజల దగ్గర ఉండి నిచ్చి ఉండి ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తూ మేము అంటే అసెంబ్లీలోకి వెళ్తున్నాం తప్ప ఆయన అసెంబ్లీలోకి రాకపోయినా మాకంటే ఎక్కువ ఇక్కడ ప్రజలందరికీ అందుబాటులో ఉండి ఈరోజు విజయసాయిరెడ్డి గారు ఇచ్చే ఆదేశాలను కూడా ఎప్పటికప్పుడు వైజాగ్ సిటీలో కానీ ఆయన పార్టీ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లినందుకు కేకే రాజు గారికి ఈరోజు పదవి ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారు ఎవరిని వదలట్లేదు. ఒకరోజు లేట్ అవ్వచ్చు, ఈరోజు కార్పొరేషన్లు వేసే డైరెక్టర్లు వేస్తున్నారు,
రెండు మూడు రోజుల్లోనో నాలుగైదు రోజుల్లోనో ఎవరికైనా రాకపోతే మళ్ళీ ఓ సంవత్సరం తర్వాత అవకాశం వస్తుంది. ఆయన ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం దాకా పాదయాత్ర చేసినప్పుడు ఏ కార్యకర్త అయితే పార్టీ కోసం కష్టపడ్డారో అందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ రోజు ఎవరు చెప్పినా చెప్పకపోయినా సరే ఆయన ఈ రోజు కేకే రాజు గారికి ఇచ్చారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉదయంలో ఎంత స్థానం ఉందో అది ఇంపార్టెంట్ పదవ కాదు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఉత్తరాంధ్ర పట్ల కానీ విశాఖపట్నం పట్ల కానీ మొట్టమొదటి నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి అభిమానాన్ని కనబరుస్తున్నారు. అంటే ఇవాళ పవర్లోకి వచ్చిన కాదు, పవర్లో రాకముందు కూడా మరి ఆనాడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి భార్య మన అమ్మగారు విజయమ్మ గారిని నిలబెట్టడం జరిగింది. అంటే విశాఖపట్నానికి హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరం ఈ 13 జిల్లాల్లో, ఒక కాసంపాల్ నగరం, రాజధానికి అభివృద్ధి చెందడానికి ఎన్నో అవకాశాలు నగరం, మూడు రాజధానులు ఇవ్వాలి, దానిని విశాఖ పరిపాలన రాజధాని చేయాలి, అలా ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయాలి అని గతంలో అన్నడూ లేని విధంగా ఈ 3 జిల్లాల్లో కూడా 80% మందికి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి మరి నామినేటెడ్ పోస్టులు ఇచ్చి బీసీల పట్ల ఎస్సీల పట్ల ఎస్టీల పట్ల మైనార్టీల పట్ల ముఖ్యంగా మహిళల పట్ల ఆయనకు ఉన్నటువంటి చిత్తశుద్ధిని మాటల్లో కాదు చేతల్లో చేసి చూపించిన ఏకైక ముఖ్యమంత్రి దేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మన కేకే రాజు గారు నెట్కాప్ చైర్మన్గా మన గౌరవ ముఖ్యమంత్రి గారు చైర్మన్ పదవిని ఇవ్వటం, అదేవిధంగా మన గౌరవ సాయిరెడ్డి గారు ఆధ్వర్యంలో ఈయన మన విశాఖపట్నం ప్రజలందరికీ సేవ చేస్తూ అదేవిధంగా నెట్క్యాప్కి కూడా ఒక మంచి చైర్మన్గా సేవలు అందిస్తారని నేను ఆశిస్తున్నా. శ్రావణ మాసం అత్యంత పవిత్ర మాసం. మరీ ముఖ్యంగా ఈ మాసాల్లో వచ్చే శుక్రవారాలంటే భక్తులకు అత్యంత ప్రీతికరం. శ్రావణమాసం 2వ శుక్రవారం పూజలకు అవసరమైన పూజా సామగ్రి కొనుగోలుతో నగర మార్కెట్లు కళకళలాడాయి. ముఖ్యంగా నగరంలో అతి పురాతనమైన పెద్దదైన పూర్ణ మార్కెట్ పూజా సామగ్రి కొనుగోలుదారులతో కిటకిటలాడింది. పండ్లు, పూలు, కొబ్బరికాయలు, అరటిపండ్లు, పసుపు, కుంకుమ, అగరబత్తులు, కర్పూర బిళ్లలు, ఇతర పూజా సామగ్రిని భక్తులు కొనుగోలు చేశారు. భక్తుల రద్దీ దృష్ట్యా మామూలు రోజుల కన్నా వ్యాపారులు పూజా సామగ్రిని అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకున్నారు. సాధారణ రోజులతో పోలిస్తే పూజా సామగ్రి ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయని కొనుగోలుదారులు వాపోయారు. ఉంది ఇక్కడ అన్నీ కూడా ఈ కరోనా టైంలోని అన్నీ కొనటానికి కూడా అందరికీ ఇబ్బందిగా ఉంది. రేట్లు పెరిగిపోయాయి అన్నీ. ఇంకా చుట్టూ కూడా అందరూ ఈ కరోనా టైంలో ఇంత రద్దీగా ఉండడం కూడా పండగ టైం కనుక ఇంత రద్దీగా ఉందండి. అందరూ కరోనాని నిబంధనలన్నీ పాటిస్తున్నారు. పోలీసులు కూడా అందరూ వాళ్ళ పనులు వాళ్ళు చేస్తున్నారండి. అన్నీ పెరిగిపోయండి. పువ్వుల రేట్లు, ఇంకా గాజుల రేట్లు కూడా పెరిగిపోయండి. ఎప్పుడు ఉన్న రేట్లు కాకుండా ఇంకా ఇప్పుడు ఇంకా ఎక్కువగా ఉన్నాయి. 40 రూపాయలు కూడా ఉందండి. అరిటాకులు కూడా రేట్లు పెరిగిపోయండి. ఒకటి 10, 20 పూల రేట్ చాలా ఎక్కువ ఉన్నాయండి. 50 రూపాయలు, 100 రూపాయలు చెప్తున్నారు. పళ్ళు కూడా రేట్ ఎక్కువ ఉన్నాయండి. మరి తీసుకోవాలా? తప్పదు, మరి కంపల్సరీగా తీసుకోవాలా. సీఎం జగన్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల అభ్యున్నతికి ఎంతగానో కృషి చేస్తున్నారని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. వైసీపీ తూర్పు నియోజకవర్గం సమన్వయకర్త అక్కరమాని విజయ నిర్మల వీఎంఆర్డీఏ చైర్పర్సన్గా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆమెతో కలిసి వీఎంఆర్డీఏ కార్యాలయంలో మంత్రి ముత్తంశెట్టి మీడియాతో మాట్లాడారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు 50% రాజకీయ పదవులు ఇచ్చి మాటల సీఎంను కాను చేతల సీఎంనని జగన్ నిరూపించుకున్నారని కొనియాడారు. ఉత్తరాంధ్ర జిల్లాలంటే ఆయనకు ఎంతో మక్కువని తెలిపారు. ఈ 2.5 సంవత్సరాల కాలంలో కూడాకి మొన్న స్వర్గీయ ద్రోణుడ శ్రీనివాస్ గారిని, రెండోది ఇప్పుడు అక్కడ విజయనగరం గారిని కూడా పెట్టిన దగ్గర నుంచి కూడా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక మహిళకి అవకాశం కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి, గౌరవనీయుల రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మా అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా ఆవిడ ఇక్కడ కూర్చోబెట్టిన గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మెసేజ్ ఇచ్చారు పార్టీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ. పార్టీ కోసం కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకి, ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ మహిళలకి 50% నామినేట్ పదవులు ఇస్తాను. ఎవరో కూడా గతంలోలాగా ఏదో లాబీలు చేయటం, రికమెండేషన్లు చేయటం ఏం అవసరం లేదు. మరి కష్టపడ్డ ప్రతి కార్యకర్త కూడా గుర్తింపుని గౌరవిస్తానని. ఒక బీసీ మహిళగా మరి జిల్లాలో మొట్టమొదటిసారిగా వీఎంఆర్డీ చైర్పర్సన్ ఇచ్చినందుకు ప్రీతమ ముఖ్యమంత్రి వర్యలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే వీఎంఆర్డీ చైర్పర్సన్ అనేది
ఉన్నతమైన పదవి. ఆ పదవిలో నేను న్యాయం చేయగలనని నా మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నందుకు బీసీ మహిళగా నిజంగా నాకు చాలా సంతోషంగా ఉన్నది. మరి ముఖ్యమంత్రి గారు ఏదైతే నా మీద నమ్మకం పెట్టుకున్నారో తప్పకుండా ఆ నమ్మకాన్ని నేను న్యాయం చేస్తూ ఆయన ఆదేశాల మేరకు, అలాగే పెద్దలు విజయసాయిరెడ్డి గారు మరి మనకి ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఉన్నారు రాజ్యసభ సభ్యులు, మరి సాయిరెడ్డి గారి ఆదేశాల మేరకు తప్పకుండా బిఎంఆర్డీఏ పరిధి ఉన్నంత వరకు నా పరిధి వరకు కూడా తప్పకుండా ప్రజలందరికీ కూడా మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ప్రజల కోరిక మేరకు మరి నడుచుకుంటానని తెలియజేసుకుంటూ ఇంత మంచి పదవిని ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు. ఈరోజు మన ప్రతి ముఖ్యమంత్రి వర్యులు అన్ని వర్గాల ప్రజలకి కూడా న్యాయం చేస్తున్నారు. బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనార్టీస్కి అందరికీ న్యాయం చేస్తున్నారు. ఆయన ఏదైతే అన్నారో అన్న ప్రకారంగా ఈరోజు మహిళలకు కూడా 50% రిజర్వేషన్ ఇవ్వడం, అందులో ఈరోజు నాకు విఎంఆర్డీ చైర్పర్సన్ ఇవ్వడం అనేది నిజంగా నాకైతే చాలా సంతోషంగా ఉన్నది. మరి ఈరోజు విఎంఆర్డీఏ పరిధి ఉన్నంత మేరకు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తానని తెలియజేస్తున్నాను. కబ్జాదారుల దౌర్జన్యంతో ఇంటిని కోల్పోయిన ఆరిలో ప్రాంతానికి చెందిన వృద్ధ దంపతులు పోలీస్ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హాను కలిశారు. దళిత సేన నాయకులు పాల్తేటి పెంటారావు ఆధ్వర్యంలో తమకు జరిగిన అన్యాయాన్ని సిపికి విన్నవించుకున్నారు. తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. సానుకూలంగా స్పందించిన సిపి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పెంటారావు మాట్లాడుతూ కబ్జాదారుల దౌర్జన్యం కారణంగా ఇంటిని కోల్పోయిన వృద్ధ దంపతులకు న్యాయం జరిగే వరకు వారి పక్షాన పోరాడతామని తెలిపారు. సిపి మనీష్ కుమార్ సిన్హాకు కృతజ్ఞతలు తెలిపారు. వృద్ధురాలు యొక్క ఇంటిని దౌర్జన్యంగా ఒక బిల్డర్ పేరు చెప్పుకుని కొంతమంది దొండగులు ఆ ఇంటిని ఆక్రమించుకున్నారు. ఆక్రమించుకున్నటువంటి పరిస్థితిని వృద్ధులు పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు చేసి నేటికి 1 వీక్ అవుతున్నా కానీ పోలీసు వారు దుండగులకి వత్తాస పలుకుతూ హక్కున్నటువంటి నివసిస్తున్నటువంటి వృద్ధురాలైనటువంటి మారమ్మ దంపతుల్ని రోడ్డు మీద పడి ఉన్నా కానీ వాళ్ళకి తగినటువంటి న్యాయం చేయకోకుండా, వాళ్ళకి రక్షణ కల్పించుకోకుండా మీరు కోర్టుకు పండి అని చెప్పి ఎస్ఐ గోపాల్ అనేటువంటి అధికారి ఉచిత సలహా ఇస్తూ ఈ నిస్సహాయులైనటువంటి ముసలి వారిని గాలికి వదిలేశారు. ఈ విషయంపై మా దళిత సేన ప్రతినిధులు, మా లీగల్ అడ్వైజరు, అట్లాగే సిటీ అధ్యక్షులు, మహిళా అధ్యక్షురాలు వాణిలందరూ కలిసి సిఐతోనూ ఏసీపీతోనూ మాట్లాడినా కానీ వాళ్ళు ఏకపక్షమైనటువంటి నిర్ణయంతో మేము కేసు కట్టాం, పని అయిపోయింది అనేటువంటి ధోరణిలో వ్యవహరిస్తూ ఉన్నారు. మరి మేము పోయి ఆ ఇంట్లో దిగితే ఇబ్బంది అవుతుంది అని అన్నప్పుడు ఆ కేసు ఇక్కడ ఇరు వర్గాల మీద గడతాం. మానవత దృక్పథం ఉన్నట్టు ఏ మనిషి కూడా ఈ సమస్యను నిర్లక్ష్యం చేయరు. కానీ మరి వారు ఎందుకు అట్లా చేస్తున్నారో మాకైతే అర్థం కాదు. దీని మీద పోలీస్ కమిషనర్ వారి మీద మాకు అసంచలమైనటువంటి గౌరవం ఉంది, చట్టం మీద గౌరవం ఉంది, కాబట్టి వారి దృష్టికి తీసుకొని వెళ్ళాం, న్యాయం జరుగుతుందని చెప్పి ఆశిస్తా ఉన్నాం. జనావాసాల నడుమ రిలయన్స్ సంస్థ టవర్ని ఏర్పాటు చేయవద్దని సావిత్రినగర్ కాలనీ వాసులు నిరసన తెలిపారు. జియో గిగా ఫైబర్ కోసం ఓ ఇంటిపై టవర్ నిర్మించే ప్రయత్నం చేస్తోందని, దీనివల్ల దుష్పరిణామాలు ఎదురవుతాయని కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మురళి మాట్లాడుతూ ప్రశాంత వాతావరణం కోసం ఈ ప్రాంతంలో ఇళ్లు నిర్మించుకుని అనేక మంది ఉద్యోగులు, రిటైర్డ్ పర్సన్స్ నివాసం ఉంటున్నారని తెలిపారు. రేడియేషన్ ప్రభావంతో మహిళలు, చిన్నారులు, వృద్ధులకు అనారోగ్య సమస్యలు వస్తాయన్నారు. సావిత్రినగర్తో పాటు పరిసర కాలనీ ప్రజలు ఇబ్బందులు పడతారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి టవర్ నిర్మాణం జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏదైనా క్యాన్సల్లో బ్రెయిన్ క్యాన్సర్ గట్రా వస్తున్నాయని భయపడుతుంది, చాలా ఆందోళన పడుతున్నాం. దయచేసి మీరు మా ఇది అర్థం చేసుకొని మీరు న్యాయం చేస్తారని. ఇబ్బంది పడతారు టవర్ రేడియేషన్ మీద. పక్కనే ఒక అడుగు గ్యాప్లో మా హౌస్ ఉన్నదండి. లక్షలు పెట్టి లోన్ పెట్టి కొనుక్కున్నామండి. మేము అద్దెకి లేమండి, సొంతంగా కొనుక్కున్నాం. మేము ఉండాలా వెళ్ళిపోవాలో కూడా మాకు అర్థం అవ్వట్లేదండి. దయించి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం సార్. జియో టవర్ అనేది పెడతామని చెప్పి లాస్ట్ 4 మంత్స్ బ్యాక్ మాకు చెప్పడం జరిగిందండి. అప్పుడు చెప్పినప్పుడు జనాలందరూ వచ్చి అబ్జెక్ట్ చేయడం జరిగింది. అబ్జెక్ట్ చేసినప్పుడు ఆయన ఇంటి ఓనర్ ఎవరైతే ఉన్నారో జనాలందరికీ ఇబ్బంది పెట్టేలా మేమే పని చేయమండి అని చెప్పేసి టైం తీసుకుంటామండి, మేము అందరితోనే మాట్లాడతాం, ఇంకా ఆపేస్తాం ఇక్కడ పని, అక్కడికి వెళ్ళి లెటర్ కూడా పెట్టేస్తాం జియో వాళ్ళకి అని చెప్పడం జరిగింది. దాంతో మేము అప్పటికి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టామండి, పొల్యూషన్ ఆఫీస్కి వెళ్ళాము, జీవీఎంసీకి వెళ్ళాం.
చుట్టుపక్కలన్నీ ఎవరైతే కన్సర్న్ పర్సన్స్ ఉంటారో అందరికీ చెప్పడం జరిగిందండి. బట్ మళ్ళీ ఈరోజు పొద్దున్న లేచి చూసేసరికి ఆయన పక్క ప్రూఫ్స్ అన్నీ తెచ్చేసుకొని ఇక్కడ మాకు అన్ని ప్రూఫ్స్ ఉన్నాయని చెప్పి ఎవరో జీవోలను తెచ్చుకున్నాడు, ఏవో డాక్యుమెంట్స్ తెచ్చుకున్నాడు, ఏవో అమెండ్మెంట్స్ అంటున్నాడు, జీవోస్ అంటున్నాడు, అంటే అన్నీ కావాలి కానీ వీళ్ళకి డబ్బులు కావాలి కానీ మనకి ఇక్కడ మనుషులు ఏంటి, ఏమవుతారు, చిన్నపిల్లలు ఉన్నారండి, హార్ట్ పేషెంట్లు ఉన్నారు, ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారు, చాలా ఇబ్బంది పడుతున్నాం అండి. చుట్టుపక్కల ఇల్లులన్నీ మీరు చూసే ఉంటారు అందరూ, ఇంత ఇబ్బంది పెడుతూ చంటిపిల్లలు 500 మంది జనాలు ఉన్నారండి, వీళ్ళందరినీ ఇబ్బంది పెడుతూ ఈయన ఇలా చేయడం అన్నది కరెక్ట్ కాదు. దీనికి తక్షణం ఏదైనా యాక్షన్ తీసుకొని, మీడియా వారు ఉన్నారు, పోలీస్ వారు ఉన్నారు, అందరూ ఉన్నారు, తక్షణం ఏదైనా యాక్షన్ తీసుకొని ఈ టవర్ అనేది ఇక్కడ ఆఫ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం అండి. గుంటూరులో బీటెక్ విద్యార్థిని రమ్యను అతి కిరాతకంగా హతమార్చిన నిందితుణ్ణి సత్వరమే కఠినంగా శిక్షించాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. విశాఖలో కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ నగర కార్యదర్శి అమర్ మాట్లాడుతూ మహిళలు చిన్నారులను రక్షించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం ప్రకటిస్తున్నా ఇటువంటి దాడులు జరగడం దారుణమన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ వైఫల్యం కారణంగా అనేక మంది మహిళలపై అనేక అకృత్యాలు, అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దళిత విద్యార్థిని రమ్య హత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 15వ తేదీన గుంటూరు నగరంలో ఈ దేశానికి స్వతంత్రం వచ్చినటువంటి రోజున గుంటూరు నగరంలో రమ్యశ్రీ అని బీటెక్ చదువుతున్నటువంటి ఒక విద్యార్థిని అతి పాశవికంగా కిరాతకంగా చంపినటువంటి శశికృష్ణని కఠినంగా శిక్షించాలని చెప్పి ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ రెండు సంఘాలు సంయుక్తంగా ఈరోజు ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ రాష్ట్రంలో, దేశంలో రోజు రోజుకి మహిళలపై, విద్యార్థులపైన దాడులు జరుగుతూ ఉన్నాయి. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలోని జగన్మోహన్ ప్రభుత్వం ఇద్దరు కూడా మేము చట్టాలు తీసుకొస్తున్నాం, పటిష్టంగా అమలు చేస్తామని చెప్పి ప్రకటన చేస్తుంది తప్ప వాటిని అమలు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా పూర్తిగా వైఫల్యం చెందినాయి. ఇవాళ రాష్ట్రం చూసుకుంటే దాదాపు 10 ఘటనలు ఈ సమస్య జరిగినాయి. ఈ 10 ఘటనలు జరిగినప్పుడల్లా ప్రజా సంఘాలు రోడ్ల మీదకి వచ్చి నిరసన కార్యక్రమాలు చేయటం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాత్రం మేము కఠినంగా శిక్షిస్తాం నిందితుని చెప్పి ఆ వాళ్ళని ఇంతవరకు ఎంతమంది మీకు కఠిన శిక్షించాలని చెప్పి కూడా ఈరోజు ప్రభుత్వం మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ప్రభుత్వం కులాంతర వివాహాన్ని ప్రోత్సహించాలని ప్రగతిశీల మహిళా సంఘం నాయకురాలు ఇందిర కోరారు. పెందుర్తి మండల ప్రజాపరిషత్ కార్యాలయం అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ సాక్షిగా గవరకులానికి చెందిన రాపేటి పృథ్వీ, కాపుకులానికి చెందిన దుడ్డు శిరీషలకు కులాంతర వివాహం జరిపించారు. వరుడు, వధువు తల్లిదండ్రులు కులాంతర వివాహానికి నిరాకరించడంతో తమను ఆశ్రయించగా పోలీసుల రక్షణలో మేజర్లైన వీరికి పెళ్లి జరిపించినట్లు ఇందిరి చెప్పారు. ఈ వివాహ కార్యక్రమంలో పీవోడబ్ల్యూ సభ్యురాళ్లు రూప, వరలక్ష్మి, పద్మ తదితరులు పాల్గొన్నారు. ప్రజెంట్ పేటీఎంలో వర్క్ చేస్తున్నాను, మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు, సో అందువలన సపోర్ట్ చేసి మహిళా సంఘాన్ని కనుక్కొని వాళ్ళ హెల్ప్ ద్వారా పెళ్లి చేసుకున్నాం. నేను పృథ్వీ అనే అబ్బాయిని ఒక 6 సంవత్సరాలుగా ప్రేమిస్తున్నాను. వాళ్ళ ఇంట్లో ఇంకా మా ఇంట్లో చెప్పాము కానీ ఒప్పుకోలేదు, సో మేము మహిళా సంఘం ద్వారా సపోర్ట్ తీసుకొని ఈరోజు వాళ్ళ హెల్ప్ ద్వారా మేము పెళ్లి చేసుకున్నాం. శిరీష పృథ్వీ అనే అబ్బాయి అమ్మాయి, ఒక 6 సంవత్సరాల నుంచి ఇద్దరు ప్రేమించుకున్నాము అని మాకు ఉదయం సెల్ ఫోన్లోని మాకు మెసేజ్ పెట్టారు. అమ్మ, మేమిద్దరం ప్రేమించాం, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం, మా పెద్దలు నిరాకరిస్తున్నారు, మరి మేము ఇంట్లో వెళ్ళిపోతే మాకు వేరే తప్పటడుగు వేసి తప్పుడుగా మాకు పేరు వస్తుంది, మేము పెద్ద పెద్ద చదువులే చదువుకున్నాం, కానీ తల్లిదండ్రుల అభిప్రాయాలు మాత్రం వేరేలా ఉన్నాయి. నేను ఇష్టపడ్డ అబ్బాయికి ఉద్యోగం చేస్తున్నాడు, అయినా ఇంకా పెద్ద ఉద్యోగం వచ్చే వరకు మా అబ్బాయికి పెళ్లి చేయమన్నారు, పేరెంట్స్కి చెప్పాము. నేను కూడా జాబ్ చేస్తున్నానమ్మా, నాకు కూడా మా పేరెంట్స్ ఇష్టం ఉంటే మేము పెళ్లి చేసేదాన్ని ఒప్పుకోలేదు అంటే ఇంట్లో వెళ్ళిపో అన్నారు. ఇంకా నాకు వేరే దారి లేక నేను మిమ్మల్ని ఆశ్రయించాను, మాకు మీరు రక్షణ కల్పించాలి అని వాళ్ళు మా దగ్గరికి వచ్చారు. వస్తే మేము వెంటనే మరి పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ చేయండి అమ్మా, మరి మీ పేరెంట్స్కి తెలియాలి కదా అని మేము ఇద్దరికి తెలియజేశాము. నా ఇష్టపూర్వకంగానే అబ్బాయితో నేను పెళ్లి చేసుకుంటున్నాను, అబ్బాయికి కూడా ఇష్టమైంది, మేమిద్దరం మేజర్లని చేసుకుంటున్నామని చెప్పారు. అందుకు మరి ప్రేమ వివాహాలకి మేము ప్రోత్సహిస్తాం కాబట్టి, బాధ్యతాహితమైన ప్రేమ వివాహాలకి మేము ఎల్లవేళ్ళ సపోర్ట్గా ఉంటాం కాబట్టి మేము వాళ్ళిద్దరికి అంబేద్కరు సాక్షిగా మేము దగ్గరుండి ఇద్దరికి ఈరోజు దగ్గరుండి పెళ్లి చేసాం.
యారాడలో కుటుంబ కలహాలు ఆర్థిక పరిస్థితుల కారణంగా తండ్రి మొల్లి శ్రీను తమ పిల్లలకు బాదం మిల్క్ బాటిళ్లలో పురుగుల మందు కలిపి ఇచ్చి తాను తాగిన ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇది గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులు హుటాహుటిన గాజువాక్లో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించడంతో ప్రాణాపాయం తప్పింది. తండ్రి శ్రీను, పిల్లలు అను, చరణ్లు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమై దిల్ రాజు సమర్పణలో విడుదలైన పాగల్ చిత్రం ప్రేక్షకుల మన్ననలు పొందిందని చిత్రం కథానాయకులు విశ్వక్సేన్, డైరెక్టర్ నరేష్ కుప్లే తెలిపారు. జగదంబ థియేటర్ విజిట్ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. కుటుంబ సమేతంగా వినోదం పొందదగిన సినిమా అని, అందుకే ప్రేక్షకాదరణ పొందిందని వారు పేర్కొన్నారు. అభిమానుల ఈలలతో థియేటర్ మార్మరోగింది. కోవిడ్ సిచ్యువేషన్స్ లో 50% ఆక్యుపెన్సీలో లిటరల్లీ వీక్ డేస్ కూడా క్లోజ్ టు హౌస్ ఫుల్ కొడుతున్నాం. సో హ్యాపీ సపోర్ట్ చేసినందుకు ఆడియన్స్. ఎందుకంటే రకరకాల టాక్లు వచ్చినా, లైక్ ఏ నెగిటివిటీ వచ్చినా, మిక్స్ టాక్స్ వచ్చినా, రకరకాలుగా జనాలు మాట్లాడినా సినిమాని ఇక్కడ దాకా తీసుకొచ్చింది మాత్రం ఆడియన్స్. ఐ థ్యాంక్ దెమ్. అండ్ దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ఆంధ్రాలో నేను ప్రతిసారి, లైక్ ఈ నా ముందు సినిమాలకి ఐ యూస్ టు సీ లైక్ బిగ్ నెంబర్స్ ఇన్ నైజాం అనమాట. అండ్ హిట్కి మాకు ఏదైతే జరిగిందో, లిటరలీ ఈ టికెట్ ప్రైసింగ్లో, ఈ 50% ఆక్యుపెన్సీలో నైట్ షోస్ లేకపోయినా కూడా హిట్ కంటే 20-30% ఎక్కువ వచ్చేసింది దీనికి. సో ఎస్టర్డే ఇట్ సెల్ఫ్ ప్రొడ్యూసర్స్ కూడా బ్రేక్ ఈవెన్ చేయడం జరిగింది. నెంబర్స్ ఏమున్నా కొంచెం ఒకసారి ఈ వీకెండ్ కూడా అయిపోయిన తర్వాత చెప్దాం అనుకున్నాం మేము అందరం కలిసి. సో థ్యాంక్ యూ సో మచ్ ఇంత పెద్ద హిట్ ఇచ్చినందుకు ఆడియన్స్కి, అది కూడా ఇట్లాంటి టైంలో. ఐ లవ్ యూ. ఈ సినిమా మేము ఫస్ట్ మిక్స్ టాక్ వచ్చినప్పుడు కూడా ఆడియన్స్ రియాక్షన్, ఆడియన్స్ ఈ సినిమాని ఎక్కడి నుంచి స్టార్ట్ చేసి ఎక్కడ పెడుతున్నారో మాకు అర్థమైంది. నిన్నటితోటే బ్రేక్ ఈవెన్ అయిపోయింది. దీనికి రిపీట్స్ వస్తున్నారన్న ఫోన్లు నాకు వస్తూనే ఉన్నాయి. అండ్ నేను థియేటర్లో చేస్తున్నప్పుడు కూడా జోక్ రాకముందే, విజిల్స్తో జోక్ రాకముందే అందరూ నవ్వుతున్నారు. అంటే అందరూ రిపీట్ చూస్తున్న వాళ్ళే. సో చాలా హ్యాపీగా ఉంది. అండ్ నేను ఈ సినిమా వైజాగ్లోనే షూట్ చేశాను. వైజాగ్లో ఉన్నప్పుడే నాకు తెలుసు ఇక్కడ సినిమాని ఎంత ప్రేమిస్తారో. అండ్ ఈ జగదాంబలో ఎప్పుడైనా సినిమా చూడాలనుకున్నాను, ఈ సినిమాతో అది నిజమైంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ విశ్వక్ కెరీర్లో ఈ బెస్ట్ నెంబర్, 50% ఆక్యుపెన్సీలో కూడా మాకు హైయెస్ట్ హౌస్ఫుల్స్ నేను ఎక్కువగా వినేది జగదాంబ థియేటర్ నుంచే. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపుదలపై సిఏటియు నగర కమిటీ మండిపడింది. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ పార్క్ రహదారిపై నిరసన తెలిపింది. ఏలేవడికి ధరలకు హద్దే లేదా అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు సంతోష్ మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్వాకం వల్ల పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు ఇష్టారాజ్యంగా పెరిగిపోతున్నాయని, కరోనా కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సామాన్య ప్రజలకు వీటి ధరల పెరుగుదల మోయలేని భారంగా పరిణమించిందని వాపోయారు. తక్షణమే వీటి ధరలను నియంత్రించాలని డిమాండ్ చేస్తారు. ఇప్పటికే గ్యాస్ ధర అనేక సార్లు ఈ మోడీ ప్రభుత్వం పెంచడం జరిగింది. ప్రజలందరూ కూడా మొన్నటికి మొన్న 2 దశల కరోనాతో ఇబ్బంది పడి ఎన్నో కష్టాలు పడుతూ ఉద్యోగాలు కోల్పోయి ఆదాయాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఒక పక్క నిత్యావసర ధరలు విపరీతంగా పెంచేశారు, పెట్రోల్ డీజిల్ ధరలు అయితే తగ్గట్లేదు. అలాంటిది ఈరోజు గ్యాస్ దండను కూడా పెంచి ఒక గుదిబండని ఈరోజు ప్రజల నెత్తిమైన మోదీ ప్రభుత్వం మోపుతుంది. అంటే ప్రజలు ఏ రకంగా బతుకుతారు అన్న ఉద్దేశంతో ఈ ప్రభుత్వం బతుకుతున్నది ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా స్పందించదు, ఈరోజు కేంద్ర ప్రభుత్వం అయితే సరే సరే అన్నట్టుండే. కాబట్టి ఈరోజు మేము కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం, అసలు మీకు సామాన్య ప్రజలంటే మీకు దృష్టిలో ఉన్నారా లేదా, లేదా అదానీలు అంబానికి కొంబు కాల్చేసరికి మీ పని అంతా అయిపోతుంది అని చెప్పి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా పెంచుతున్న ఈ గ్యాస్ ధరలు అన్నింటినీ కూడా రద్దు చేసి, ఇది వరకు 2014లో ఏదైతే 400 రూపాయలకి గ్యాస్ వచ్చేదో, ఈరోజు 7 ఏళ్ళ పాలనలో ఈయన 1000 రూపాయల వరకు గ్యాస్ను తీసుకెళ్లిపోయాడు. రేపొద్దున ఇదే కంటిన్యూ అయితే మన గ్యాస్ డైరెక్ట్గా కొనుక్కోలేని పరిస్థితి, మళ్ళీ ఇంతకు ముందులా కట్టెల బాయిలు అయ్యి పెట్టుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పటికే పెట్రోల్ బాధలు భరించలేక సైకిళ్ళు కొనుక్కొని అష్ట కష్టాలు పడుతున్నారు జనాలు. ఇంకా గ్యాస్ బాధలు కూడా భరించలేక రేపొద్దున కట్టెల బాయిలు కూడా కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈరోజు నరేంద్ర మోడీ గారిని హెచ్చరిస్తున్నాం, ఈ రకమైన పద్ధతి మీరు వెంటనే విడనాడి గ్యాస్ ధరలు వెంటనే రద్దు చేయాలి.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉద్ధృతమవుతున్న ఉక్క ఉద్యమం. నీతి ఆయోగ్ సీఈఓ పర్యటనను అడ్డుకున్న విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ. బిఎంఆర్డీఏ చైర్పర్సన్ గా విజయ్ నిర్మల ప్రమాణ స్వీకారం. హాజరైన ప్రముఖులు. రెండు పాయింట్ 3 లక్షల పోస్టులతో కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి. ఏపీ నిరుద్యోగ పోరాట సమితి డిమాండ్. నెట్క్యాప్ చైర్మన్ కేకే రాజు ప్రమాణ స్వీకారం. అభినందనలు తెలిపిన పార్టీ పెద్దలు. నగర మార్కెట్లకు శ్రావణ శుక్రవారం శోభ. పూజా సామగ్రి కొనుగోలుదారులతో మార్కెట్లు కిటకిట. యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్ అండ్ కీప్ వాచింగ్.